హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో చుక్క నూనె లేకుండా, అలాగే మినప్పప్పు కూడా లేకుండానే దూది లాంటి మెత్తటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూశారు కదా, మీకు దోశ చూస్తేనే ఎంత మెత్తగా ఉందో అర్థమవుతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ మెత్తటి దూది లాంటి దోశల్ని నూనె లేకుండా, అలాగే మినప్పప్పు కూడా లేకుండానే ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి 3 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, అలాగే ఇడ్లీ బియ్యమైనా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 3 కప్పులు వేసుకోండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో 3 కప్పుల బియ్యాన్ని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఈ బియ్యాన్ని అండ్ మెంతుల్ని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ గిన్నెని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని అందులోకి మీరు ఇందాక 1 కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి. పలుచుగా ఉండే అటుకుల్ని వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకోసం మందంగా ఉండే అటుకుల్నే 1 కప్పు వేసుకొని వీటిని కూడా శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ అటుకులను కూడా మనం ముందుగానే వాష్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యంలోకి వేసుకోండి. వేసుకొని ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు ఫ్రెష్గా ఉన్న గట్టి పెరుగుని వేసుకోండి. మీరు పులిసిన పెరుగును వేసుకున్నారంటే ఈ పిండిని మళ్ళీ మనం పొలే పెడతామన్నమాట. అప్పుడు మనకి దోశ అనేది మరీ పుల్లగా అయిపోతుంది. సో అందుకోసమని ఫ్రెష్ పెరుగుని 1 కప్పు వేసుకొని ఫస్ట్ ఈ పెరుగంతా కూడా ఈ బియ్యం అటుకుల్లో కలిసేటట్టుగా చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్ళను కూడా వేసుకొని ఈ నీళ్లు కూడా చక్కగా ఈ బియ్యంలో కలిసేటట్లుగా కలుపుకోండి. మీరు ఈ పెరుగుకు బదులుగా చిక్కటి మజ్జిగనైనా సరే వేసుకోవచ్చు. ఇలా నీళ్ళను కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మూత పెట్టేసి కనీసం 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి బియ్యం అలాగే అటుకులు ఈ పెరుగును పీల్చుకొని చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి 1 మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానపెట్టుకున్న బియ్యాన్ని అటుకుల్ని వేసుకోండి. అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను కూడా వేసుకొని పిండిని మీకు వీలైనంత మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, పిండి పైన ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా రావాలన్నమాట. ఇలా ఎయిర్ బబుల్స్ లాగా వస్తేనే మీరు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారని అర్థం. అలాగే పిండిని ఒకసారి మీరు తాకి చూసారంటే మీకు పిండి అనేది ఎక్కడా కూడా బరక అనేది తగలకుండా చాలా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఉప్పును కూడా వేసుకొని పిండిని ఒకసారి అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని 1 నైట్ అంతా కూడా అలా వదిలేసేయండి. కనీసం 1-8 గంటల సేపు ఈ పిండిని పొలై పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకొని ఒకవేళ మీరు వేసుకున్న సాల్ట్ అనేది సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. అలాగే పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా జారుగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా అలాగే మరీ నీళ్ళలాగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని ఈ విధంగా రెడీ చేసుకోండి. సో మనకి దోశల పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. ఈ దోశ కోసం ఖచ్చితంగా పెనం అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. బాగా వేడైన దోశల పెనం మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని 1 నుంచి 1.5 గంటల వరకు వేసుకొని ఈ దోశని కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. అంటే ఇవి కొద్దిగా మందంగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి అన్నమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే దీని మీద మూత పెట్టేసి ఈ దోశని మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. సో మూత తీసిన వెంటనే మీకు దోశ చూపిస్తున్నాను. చూసారా, దోశ పైన ఎంత చక్కగా హోల్స్ వచ్చాయో. ఇలా దోశ పైన హోల్స్ వస్తేనే దోశ అనేది చాలా ఫ్లఫీగా మెత్త
మెత్తగా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ పిండి అనేది సరిగా పులవకపోతే ఇలా దోశ పైన హోల్స్ రావన్నమాట. అలాంటప్పుడు మీరు కొద్దిగా దోశల పిండిలో చిటికెడంతా వంట సోడా వేసుకొని కలుపుకొని కూడా దోశలు వేసుకోవచ్చు. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోండి. మీకు ఒకవేళ పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా దోశలను వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? ఇలా దోశలు వేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీకు ఒకవేళ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో దోశ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్గా మీ ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తింటారు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.